ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దంద్రుగాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. జూలై 1వ తేదీ నుంచి కుజుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ సింహరాశిలో ఆయన మకర నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర నక్షత్రంలో ఆయన సంచారం చేస్తాడు 45 రోజుల పాటు. ఇలాగ కుజుడి యొక్క స్థాన మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఈ కుజుడి యొక్క స్థాన మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి కుజుడు ద్వితీయ రాశిలో ఉంటాడు కర్కాటక రాశి వాళ్ళకి. అందువల్ల ఈ ద్వితీయ స్థానంలో ఉండటం, అలాగే గురుడి యొక్క దృష్టి కూడా ఈ ద్వితీయ స్థానం మీద పడటం వల్ల ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి అద్భుతంగా యోగిస్తుంది. ధన సంబంధమైన విషయాల్లో అద్భుతంగా యోగిస్తుంది. మీకు విపరీతంగా ధనం పెరుగుతుంది, అలాగే ఆదాయం విపరీతంగా పెరుగుతుంది, అలాగే మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే అయితే ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం మాట విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు అంటే దుందుడుగ్గా ఏది వ్యవహారం మీరు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి. సంతానం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ కర్కాటక రాశికి వారికి ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ కుజుడి యొక్క దృష్టి చతుర్థ స్థానం మీద పడుతుంది, అది కర్కాటక రాశి వారికి పంచమ స్థానం అవుతుంది. పంచమ స్థానంలో కూడా ఈ కుజుడు కర్కాటక రాశి వారికి అద్భుతంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు వస్తాయి, వివాహాలు కాకపోతే వివాహాల యోగం కలుగుతుంది. అలాగే ఆల్రెడీ మీకు ఉద్యోగాలు ఉండి కనుక మీరు ఉన్నవాళ్ళకైతే ఖచ్చితంగా కూడా మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. మీ బాధ్యతలు పెరగడానికి అవకాశం ఉంటుంది. మీకు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విపరీతమైన మీకు భూమిని కొనటం కానీ, పొలాలు కొనటం కానీ, భూమిని కొనటం కానీ మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఈ రాశికి చెందిన జాతకులు సంతాన విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కానీ ఇతరత్ర కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి కుజుడి యొక్క దృష్టి సప్తమ స్థానమైన శని మీద పడుతుంది, అది కర్కాటక రాశి వారికి అష్టమ స్థానం అవటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్తో మీరు ఎంత అణుకుగా, ఎంత ఓపికగా, ఎంత సమయం పాటించి వ్యవహరిస్తే అంత మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవలను పెంచుకునే విధంగా మీరు ప్రవర్తించకూడదు, గొడవలను రాజేసే విధంగా మీరు ప్రయత్నించకూడదు. ఎందుకంటే మీకు ముక్కు మీద కోపం పెరిగిపోతూ ఉంటుంది, ముక్కు మీద ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది, ఆవేశంతో మీరు ఏదైనా చేస్తూ ఉంటారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి మీరు ఆవేశంతో చేసే పనులు ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి బాధ కలిగిస్తాయి, ముఖ్యంగా మీ పార్ట్నర్స్కి బాధ కలిగిస్తాయి. బాధ కలిగి ఇద్దరి మధ్య కూడా ఒక డిస్టెన్స్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి, మనస్పర్ధలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు మీ పార్ట్నర్స్ విషయంలో, మీ వ్యాపార భాగస్వాముల విషయంలో, అలాగే మీ జీవిత భాగస్వామి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ కుజుడి యొక్క దృష్టి కర్కాటక రాశి వారికి భాగ్యస్థానం మీద కూడా పడటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అద్భుతంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి. ధన సంబంధమైన వ్యవహారాలన్నీ వీళ్ళకి అద్భుతంగా యోగిస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ధనం బాగా వస్తుంది, అన్ని రకాలుగా కూడా మీకు ధనం వస్తుంది. అలాగే వ్యవసాయ రంగం, రాజకీయ రంగం, అలాగే వ్యాపార రంగం, ఇలాంటి రంగాలన్నీ, రియల్ ఎస్టేట్ రంగం, భూ సంబంధమైన వ్యాపారాలు, ట్రేడింగు, ఇలాంటివన్నీ కూడా మీకు అద్భుతంగా యోగిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గుడి యొక్క దృష్టి కూడా ఈ రాశి మీద పడటం వల్ల, అంటే ద్వితీయ స్థానం మీద పడటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు మీ వాక్కి అంటే ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అయితే దుందుడుకు స్వభావాన్ని, కోపాన్ని తగ్గించుకోవాలి, ఆవేశాన్ని తగ్గించుకోవాలి, ఇలాంటి పనులు కనుక చేస్తే ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అయితే 15వ తారీఖు నుంచి శుక్రుడు మరి వీళ్ళకి ద్వితీయ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఈ శుక్రుడు ద్వితీయ స్థానంలోకి ఎంటర్ అయ్యడం వల్ల
ధన సంబంధమైన వ్యవహారాల్లో పేరు ప్రతిష్టల విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ రిలేషన్స్ వ్యవహారాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ శని యొక్క దృష్టి ఇక్కడ కుజుని మీద పడుతుంది, కుజ శుక్రుల మీద పడుతుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు రిలేషన్స్ విషయంలో మీ స్నేహితులు కానీ ప్రేమికులు కానీ లేకపోతే మీ మీ యొక్క పార్ట్నర్స్ కానీ ఇలాగ ఎవరైనా సరే రిలేషన్స్ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు కుజ జపం చేయండి, అంగారక జపం చేయండి, అలాగే కుజ స్తోత్ర పఠనాలు చేయండి. రెగ్యులర్గా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 7 ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసి ఎర్రని పుష్పాలు, ఎర్రని పదార్థాలని నివేదించి ఎర్రని పుష్పాలతో స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేస్తే చాలా వరకు సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు అష్టమ స్థానంలో ఈ రాశికి చెందిన జాతకులు శని ఉన్నాడు కాబట్టి శని యొక్క ఆరాధన కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆంజనేయ స్వామివారి హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ఆంజనేయ స్వామివారికి తరచుగా మీరు ప్రతి శనివారం నాడు ఆకుపూజ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆరాధన చేయండి. మీకు వీలైతే తరచుగా మీరు తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాం వల్ల చాలా వరకు శుభకరమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీరు చూస్తే ఈ కర్కాటక రాశి వారికి ఈ కుజుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల ఖచ్చితంగా యోగకరమైన ఫలితాలను ఇస్తాడు. అయితే సంతానం విషయంలో కానీ వాళ్ళ యొక్క ఆరోగ్య విషయాల్లో కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ పార్ట్నర్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇతరులతో మెలిగేటప్పుడు, మీ కుటుంబ సభ్యులతో మీరు మెలిగేటప్పుడు కొంచెం ఆవేశాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.